ప్రస్తుతం మనం వైఎస్ఆర్ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ జిల్లాలోని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గరకు వచ్చేసామన్నమాట. సో మేము పోయినప్పుడు చాలా వర్షం పడింది. సో చూసారా మొత్తం పచ్చిగా అయిపోయింది. సో ఇదంతా కూడా ఎంట్రన్స్లో రైట్ టు లెఫ్ట్ అన్నీ కూడా ఒక జాతరలాగా అంటే మామూలుగా టెంపుల్స్ దగ్గర ఉండేలాగానే అన్ని కొబ్బరికాయలు అలాగే ఊదుబస్తులు అన్ని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టాలనుకునే వాళ్ళు దీపం పెట్టాలనుకునే వాళ్ళకి అన్ని సామాన్లు అక్కడ దొరుకుతాయన్నమాట. అది స్టార్టింగ్లో. అండ్ ఇది లోపలికి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్లో చూసుకుంటే పుస్తక దుకాణం ఉంది. పుస్తక దుకాణం అంటే మీకు అర్థమైందా? సో చాలామందికి అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఒకవేళ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి సంబంధించిన హిస్టరీ తెలియకపోతే తెలుసుకోవడానికి సవివరంగా అంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా హిస్టరీ గురించి తెలుసుకోవాలి, అసలు ఈయన బ్రహ్మం గారు అంటేనే కాలజ్ఞానం అంటే ఆయన ముందుగానే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని చెప్పేశారు, అలా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి అక్కడ బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు అనమాట. సో మేము లోపలికి వచ్చేసాము, వీడియో తీసాను. ఇక్కడ ఫొటోస్ ఎందుకు పెట్టాను అని మీకు డౌట్ రావచ్చు కదా. యాక్చువల్గా ఏంటంటే మన లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకొని వచ్చేసాము మేము బయటికి. సో మనకు అక్కడ వీడియోస్ కెమెరాస్ ఫోన్స్ ఏవి అలో ఉండదన్నమాట. అంటే వీడియోస్ లోపలికి వెళ్ళి తీసుకోవడానికి అలో లేదు కాబట్టి మేము ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చేసాము, మీకు చూపించడానికి లేదు. సో మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే మాత్రం బ్రహ్మంగారి మఠాన్ని తప్పకుండా చూడండి. లోపల మాత్రం చాలా చాలా బాగుంటుంది స్వామివారి విగ్రహం. సో ఇది బయటకు వచ్చేసిన తర్వాత నాగదేవత ఒక చెట్టు కింద ప్రతిష్ఠించారనమాట. సో కొంతమందికి ఒక నమ్మకం ఉంటుంది ఏంటి అంటే పిల్లలు పుట్టకపోయినా ఏమైనా దోషాలున్నా పాములు పదే పదే కళ్ళుకి వస్తున్నా సర్పదోషం ఉంటుంది అని చెప్పి కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో అవన్నీ పోవాలి అనుకునే వాళ్ళు ముడుపులు కట్టుకుంటే మంచిది అని ఇక్కడ కట్టారనమాట. సో అక్కడ వాళ్ళు అదే చెప్పారు, అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి అనే నమ్మకంతో కట్టారనమాట ఆ ముడుపులు అవి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నంది విగ్రహం చూసారు ఎంత చాలా బాగుంది కదా. సో నంది విగ్రహం ఒకవైపు, ధ్వజస్తంభం ఒకవైపు, స్వామిగారి మఠం ఒకవైపు, అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఉత్సవ విగ్రహం పెట్టడానికి పెట్టారనుకుంటా. సో ఇదన్నమాట బయట నుంచి వ్యూ అంతా ఇలా ఉంటుంది బ్రహ్మంగారి మఠంకి సంబంధించి. ఎంత పెద్ద క్యూ లైన్స్ చూసారా? అంటే మామూలు రోజుల్లోనే ఆల్రెడీ ఒకవైపు వర్షం పడుతున్నప్పుడే ఇంత ఉందంటే జాతరలు జరుగుతూ ఉంటాయి స్వామికి. సో ఆ టైంలో ఎంత క్యూ ఉంటారో మనము ఈ ఇక్కడ ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా చాలా బాగా చేశారంటండి. ఆ టైంలో మనం ఉండాల్సింది బట్ ఓకే, అయిన తర్వాత అయినా మనం వచ్చి విజిట్ చేస్తున్నాము, అదొక హ్యాపీ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. సో చూసారా ఒకవైపు వర్షం పడుతుంది అయినా కూడా ఇక్కడ కూడా మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారంట. తలనీలాలు ఇచ్చుకునే వాళ్ళు, ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు జరిగితే కొబ్బరికాయలు కొడతామని కోరుకునే వాళ్ళు ఇలా అన్నమాట. సో అవన్నీ ఉంటాయి. సో ఇది బయటికి మేము వచ్చేసిన తర్వాత అనమాట షాప్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి పార్క్ ఒకటి కనిపించింది. ఇది కూడా బ్రహ్మంగారిదే పెద్దది విగ్రహం పెట్టారు ఇక్కడ. ఆయన కూర్చొని ధ్యానం చేసుకునే ముద్రలో ఉన్న విగ్రహం అనమాట. ఇది పెద్ద పార్క్, చాలా పెద్ద పార్క్, చాలా చాలా బాగుంది. నార్మల్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది, వర్షం పడుతుంది కాబట్టి వెదర్ బాగుంది కానీ అక్కడ కూర్చోవడానికి స్పెండ్ చేయడానికి మాత్రం అంత కన్వీనియంట్గా లేదు. సో ఇది పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం అలాగే పార్క్కు సంబంధించిన వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కూడా చేయొచ్చు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. Till then, keep watching. Bye-bye.